కొంచెం కూతగనం అనే మాట మనం ఎన్నోసార్లు వింటుంటాం, కానీ ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. అతి చిన్న వయసులోనే డ్రమ్స్ నేర్చుకుని వండర్ డ్రమ్మర్గా పేరు తెచ్చుకొని ఎన్నో రికార్డులు కైవసం చేసుకుంది. నా పేరు పీసీనా కెఫీరా. నేను సుచిత్ర అకాడమీలో 5th grade చదువుకుంటున్నాను. నేను మ్యూజిక్ డ్రమ్స్ నేర్చుకుంటున్నాను గ్రాండ్ స్టాఫ్ మ్యూజిక్ అకాడమీలో. నేను 4 years ఉండేటప్పుడు చర్చ్లో నాకు డ్రమ్స్ కనిపించినాయి. దానిపైన నేను కూర్చొని ప్లే చేస్తుంటే అప్పుడు నాకు బాగా నచ్చి ఇంట్రెస్ట్ వచ్చింది. మా మమ్మీ డాడీకి కూడా బాగా నచ్చి నన్ను హైదరాబాద్లో గ్రాండ్ స్టాఫ్ మ్యూజిక్ అకాడమీలో జాయిన్ చేశారు. నాకు రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎందుకంటే నేను డ్రమ్స్ ప్లే చేశాను. ఇంకా నేను యాజ్ అ గర్ల్ 10 years నేను అన్ని గ్రేడ్స్ ఫినిష్ చేసేసాను. ఫ్యూచర్లో నా గోల్స్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, ఎన్ఐఏ అవ్వాలని, ఇంకా ఏఆర్ రెహమాన్ సార్ బ్యాండ్లో జాయిన్ అవ్వాలని. రాక్ స్కూల్ డ్రమ్స్లో 8th grade 10 years నేనే ఫస్ట్ గర్ల్ ఫినిష్ చేశాను. అందువలన నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఏఆర్ రెహమాన్ సార్, సార్ ప్లీజ్ టీచ్ మీ మోర్ టెక్నిక్స్ ఇన్ డ్రమ్స్, ప్లీజ్ లెట్ మీ జాయిన్ ఇన్ యువర్ బ్యాండ్, సార్ ప్లీజ్ లెట్ మీ పర్ఫామ్ విత్ యూ ఆన్ స్టేజ్. శిల్పకళ అండి. నేను సియోనా మదర్ని. సియోనా చిన్నగా ఉన్నప్పుడే తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్గా సాంగ్స్ వింటా అట్లా ఉండేది. చిన్నప్పటి నుంచే రైమ్స్ వినడం, రైమ్స్ ఎక్కువగా పెట్టేదాన్ని నేను. సో దానికి తను బాగా హమ్ చేస్తూ అట్లా ఉండేది. సో ఒకసారి ఇట్లాగే చర్చ్లో డ్రమ్స్ చూసి తనే వెళ్ళిపోయి తనే ప్లే చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో అక్కడ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది తనకి. సో అది చూసి చాలా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అరే దీనికి మ్యూజిక్ ఇంత ఇంట్రెస్ట్ ఉందని అంటే 4 years చెప్పింది తను. సో అది మేము గమనించి ఏం చేసామంటే చిత్ర అకాడమీలో నేను మ్యూజిక్ స్కూల్కి, స్కూల్ నుంచి స్కూల్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ స్కూల్కి తీసుకొని వెళ్ళేదాను తను అనమాట. సో తను ఫస్ట్ గ్రేడ్ నుంచి డెబ్యూ, ఆ తర్వాత గ్రేడ్ 1 గ్రేడ్ 2 అట్లా కంప్లీట్ చేసుకొని రాక్ స్కూల్లో గ్రేడ్ 8 వరకు చాలా తక్కువ ఏజ్లో కంప్లీట్ చేసింది. చెప్పాలంటే చాలా స్పెషల్ గర్ల్. కేరింగ్ కూడా మంచిగా ఉండిద్ది వాళ్ళ సిస్టర్ని కానీ మమ్మల్ని కానీ పేరెంట్స్ని కానీ చాలా కేరింగ్గా చూసుకుంటుంది అందరినీ. సో తను కూడా తన ఎయిమ్ యాక్చువల్గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అండ్ రెహమాన్ సార్ తోటి తను ప్లే చేయాలి, రెహమాన్ సార్ దగ్గర చాలా నేర్చుకోవాలని తన ఎయిమ్ ఉంది. సో ఆ ఎయిమ్ని బై గాడ్స్ గ్రేస్ దేవుడు దాన్ని నెరవేరుస్తారని అందరి తరఫు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను. నా పేరు ప్రేమ్చంద్ అండి. నేను సియోనా ఫాదర్ని. సో సియోనాకి ఇంత మంచి రికార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. మెనీ థ్యాంక్స్ టు గాడ్. ఇంకా ఈ రికార్డ్స్ రావడానికి సియోనాకి హెల్ప్ చేశారు జహంగీర్ సార్, ఇంకా మహేష్ సార్ గ్రాండ్ స్టాఫ్ మ్యూజిక్ అకాడమీ నుంచి. సో ఇట్ ఈస్ లైక్ గాడ్స్ విల్ ఉంటేనే ఇలా జరుగుతుంది. సో మాకు చాలా మంచి ఇన్స్టిట్యూట్ దొరికిందండి ఇక్కడ సుచిత్రలో. నెక్స్ట్ సియోనా వచ్చేసి తన ఫ్యూచర్ ప్లాన్స్, షీ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ఏఆర్ రెహమాన్ సార్ బ్యాండ్.
సో తనకి అవకాశం వస్తే ఇంకా మేము చాలా హ్యాపీగా ఉంటాము. తను ఇంకా ఎన్ఐఏ ఆఫీసర్ అవ్వాలని, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో ఆ డ్రీమ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా తను రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.